పూర్వం దాదాపు 60-70 సంవత్సరముల కిందటినే మన భారతదేశంలో గుజరాత్ లో ఒక విద్యార్థి ఉన్నాడండి. గుజరాత్, వారి పేరు త్రివేది. చూడండి, గుజరాత్ లో ఉండే వాళ్ళ పేర్లు ఇట్లాగే ఉంటాయండి, త్రివేది, ద్వివేది, చతుర్వేది అని ఉంటాయండి. త్రివేది అనేటువంటి స్టూడెంట్ అండి, ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఎగ్జామినేషన్స్ అన్ని పాస్ అయినాడండి. మంచి ర్యాంక్ వచ్చిందండి ఆయనకి, మార్కులు ఎక్కువగా వచ్చినాయి. అంచేత గవర్నమెంట్ వారు వారిని సెలెక్ట్ చేసి లండన్ లో ఒక పరీక్ష ఉందండి, ఐసీఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్వకాలం. ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని, ఐఐఎస్ అని పెట్టి. పూర్వకాలం ఐసీఎస్ అంటే చాలా పెద్ద పరీక్ష అండి. దాంట్లోకి సెలక్షన్ వచ్చింది, ఈ విద్యార్థి వెళ్లి పరీక్ష రాశాడండి. ఎక్కడ, ఆ లండన్ ఆ ప్రదేశంలో. రాసిన తర్వాత భారతదేశానికి తిరిగి రాబోతున్నాడు. వస్తుంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చినారు, ఏమండి మీ భారతదేశానికి మహత్తరమైనటువంటి సేవ చేసిన మహర్షి గారు ఈ ప్రాంతంలో ఉన్నారు, మ్యాక్స్ ముల్లర్. ఆ మ్యాక్స్ ముల్లర్ గారు వేదములను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారండి, మహాసేవ చేశారండి, గొప్ప సేవ మన భారతదేశానికి. లేకపోతే ఈ ఉపనిషత్తులు, ఈ వేదాలు ఇవన్నీ తక్కిన ఫారిన్ కంట్రీస్ కట్టా తెలుస్తాయండి, వారు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. అటువంటి మహనీయుడు ఈ ప్రాంతంలో ఉన్నారు, దర్శనం చేసుకోవయ్యా, ఎడతెరిగి ఇండియాకి వెళ్లిపోతున్నావు, 4000 మైళ్ళ దూరం నుంచి మళ్ళీ రాగలవా నీవు, అటువంటి వారిని దర్శనం చేసుకోవని చెబితే, ఈ త్రివేది అనే స్టూడెంట్ అండి పరీక్ష చక్కగా రాసినాడు, వారి దర్శనార్థం వెళ్ళాడండి. ఎవరి దర్శనార్థం? మ్యాక్స్ ముల్లర్. ఎప్పుడు ఈయన వెళ్ళాడో వారి ఇంటికి, ఆయన వేదములు అనువాదం చేస్తూ ఉన్నాడండి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. ఒక వేదంలో ఒక సంస్కృత సెంటెన్స్ వచ్చిందండి, అది మహాగంభీరంగా ఉందండి, నిగూఢమైనటువంటి భావం కలిగి ఉన్నది, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కుదరలేదండి. ఎవరికి? మ్యాథ్స్ ముల్లర్కి. అవస్థ పడుతున్నాడు, దీనికి ఇంగ్లీష్ ఏమిటి, సరి అయినటువంటిది ఇంగ్లీషు, ఈ సంస్కృతం మహా నిగూఢంగా ఉందే, సంస్కృత భాష బాగా తెలిసినటువంటి భారతదేశంలో ఉన్న పండితులను కనుక అడిగితే చక్కగా దీనికి సమాధానం చెప్తారు, మరి 4000 మైళ్ళలో ఇండియా ఉంది కదా, అక్కడి నుంచి ఎవరు వస్తారు వేద పండితులు, ఎట్లా దీనికి అనువాదం చేసేది, కలం ఆగిపోయిందండి. సరిగా టైంలో ఈ త్రివేది అనే స్టూడెంట్ దర్శనార్థమై ఇంటర్వ్యూ కార్డు పంపించాడండి, త్రివేది హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఇంటర్వ్యూ అన్నాడండి. చూడంగానే మ్యాక్స్ ముల్లర్, త్రివేది, భారతదేశ 3 వేదములు చదివినవాడు ఇండియా నుంచి వచ్చాడు రావాడు అని ఆనందంలో పొంగిపోయి, లెట్ హిమ్ కమ్ ఇమ్మీడియట్లీ, వెంటనే వారు రమ్మని చెప్పి కబురు చేశారు. వారు రాగానే ఉన్నతమైన ఆసనం కూర్చించాడండి, ఎందుకంటే ఆయన 3 వేదాలు చదివాడు కదా, మరి త్రివేది ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఇక చూడండి సంభాషణ మొదలు పెట్టింది, ఎవరు మీరు అని అడిగాడు మ్యాక్స్ ముల్లర్. నేను భారతదేశంలో ఒక స్టూడెంట్ అన్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారు, ఐసీఎస్ పరీక్ష అయింది, తర్వాత వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడండి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. సరే, పరీక్ష అయిన తర్వాత ఏం చేయబోతారు? ఇది పెద్ద పరీక్ష అండి, గవర్నమెంట్ వారు మాకు చక్కని ఉద్యోగం ఇస్తారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటాను అన్నాడు. నెక్స్ట్ అన్నాడు. వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడు. నెక్స్ట్ ఏమిటి? ఇంకా నాకు యుక్త వయసు వచ్చింది, ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు, ఐ షాల్ మ్యారీ అన్నాడండి. నేను పెళ్లి చేసుకుని, వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడు. ఈ వదలలేదండి, ఇంకా పెళ్లి అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమిటండి, బెటాలియన్ 1, 2, 3 అన్నాడండి. సైన్యం బయలుదేరతారు ఇంట్లో అన్నాడండి. అంటే ఏమిటి? సంతానం. ఓహో, సంతానమా, మంచిది. తర్వాత వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడండి. తర్వాత ఏం చేయబో, పిల్లలు వస్తారు కలుగుతారు, తర్వాత ఏం చేయబోతావు అని అడిగారు. ఇక్కడ రావటం పొరపాటు అయింది, నెక్స్ట్ నెక్స్ట్ ఏమిటి? హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను, నా సంసారాన్ని ఈదుకుంటూ హాయిగా ఉంటాను అన్నాడు. నెక్స్ట్ అన్నాడు మళ్ళీ ఊరు. ఆఖరికి విసుగు పుట్టి, ఐ షాల్ రిటైర్ అన్నాడు. నేను రిటైర్ అయిపోతాను. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నాడు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు? ఊరి పెద్ద పొరపాటు అయింది రావటం, ఈయనే అంతు వదలటం లేదే. ఆఖరికి ఆలోచించి, ఐ షాల్ డై, నేను చస్తాను అన్నాడు. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ డెత్ అన్నాడంటే, చచ్చిన తర్వాత ఏం చేయబోతావు చెప్పవయ్యా అన్న. స్వామి, బతికుండగా చేసేది అర్థం కావట్లేదు నాకు, చచ్చిన తర్వాత విషయం నాకేం తెలుసు అన్న. అప్పుడు చివాట్లు పెట్టాడండి మ్యాక్స్ ముల్లర్. 3 వేదాలు చదివిన వాడని నేను అనుకుంటే, బతికున్నప్పుడు చేయాల్సింది పశువులకు కూడా తెలుసయ్యా, నువ్వు చేసేది ఏమిటి పెద్దది, సంపాదించుకుని తింటం కాదు, ఎందుకొరకు వచ్చావో, భవిష్యత్తులో నీ శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతుందో నీ గతి, అది ఇప్పుడే ఆలోచించుకోవయ్యా. నిజంగా వేదంలో చెప్పినటువంటి సారం ఏమిటి, మానవుడు జన్మరాహిత్యం పొందాలి, ఇక్కడే మోక్షం అనేది వాడి చేతిలో కరతలామలకంగా ఉన్నప్పుడు దేనికోసం, దేనికొరకు వాడు ప్రయత్నం చేయకూడదు, కర్మ అనేటువంటిది రహితం చేయకుండా ఉంటే మళ్ళీ జన్మ తప్పదు కదా, ఏమండి ఆ కర్మరాహిత్యానికి జ్ఞానం పొందాలి కదా, భవిష్యత్ అంతా ఇప్పుడే ఆలోచించాలి కదా, మీరు దాని గురించి ఏం పట్టించుకోకపోతే ఎట్లాగయ్యా, ఇండియాలో పుట్టి భారతదేశం ఋషుల యొక్క సంతానం అయిపోయి ఇంత మాత్రం మీకు ప్రజ్ఞ లేదా అని చెప్పి చివాట్లు పెట్టాడండి. ఎవరు? మ్యాక్సిమం.